నిజామాబాద్లోని లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో గ్రామస్తులు కూడా స్వామివారికి అభిషేకాలు పూజలు కుంకుమార్చన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాజభవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థి జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజభవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియామకాలు జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని జేఏసీ నేతలు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ ఈడీలతో విచారణ చేయించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు మార్చి చేపట్టారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో రాస్తారోకో నిర్వహించారు. పేపర్ లీకేజ్ ప్రధాన సూత్రధారి ప్రవీణ్ను అరెస్ట్ చేసి అతన్ని విచారించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ వెనుక టీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజ్పై చైర్మన్ జనార్దన్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ రాజునాయక్ సీనియర్ నాయకులు అష్రాఫ్ పార్టీ జెండాను ఆవిష్కరించి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కృషి చేస్తామన్నారు. భారతదేశంలోనే జీరో పాలిటిక్స్ చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ అని భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తుంటే సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత అంగోత్ రాజు నాయక్ మండిపడ్డారు. మంత్రిపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహేశ్వరం నుంచి చౌరాస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధిపై చర్చకు రావాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సస్పెండ్ చేయాలని బీజేవైఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఉద్యోగాలు అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బుధవార్పేటలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్కు మంత్రి భూమి పూజ చేశారు. దళిత బంధుతో అనేక మంది దళితులు ఆర్థికంగా వృద్ధి చెందారని, అనేక మంది తమ యూనిట్లను ఏర్పాటు చేసుకుని తమ కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి కల్పిస్తున్నారని వెల్లడించారు. నిర్మల్ నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, తమ మాట వినని వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మంలో కొందరు నాయకులు కనీస అజెండా లేకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కళ్ళబుల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను గద్దె దింపుతామని అంటున్న వారు తమ స్థాయి తెలుసుకోవాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో అశ్వారావుపేట తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్తపల్లి ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలను మొవ్వ అజయ్ కుమార్ సమర్థించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు. సీతారాం ప్రాజెక్టు మొదలుపెట్టి 6 ఏళ్ళు అవుతున్నా పూర్తి చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. పొంగులేటిపై సండ్ర వెంకటవీరయ్య వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని పిడమర్తి రవి ఆరోపించారు. వెన్నుపోటు పడవడం సండ్రకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన 9 మంది నిందితులకు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరి మెడికల్ రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయని వైద్యులు తెలపడంతో భారీ బందోబస్తు నడుమ నిందితులను నాంపల్లి కోర్టుకు తరలించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.